कर्नाटक ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో రోజు రోజుకు జోష్ పెరుగుతోంది। అన్ని జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలోని నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తోంది। పాలమూరు జిల్లాలో పలువురు నేతలు హస్తంగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు। పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా గావడంతో ఆయన కూడా సవాల్గా తీసుకున్నారు। మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ లో చేరేదెవరు, వారి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం। ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి నుంచి కాంగ్రెస్ కు గట్టి పట్టుంది। అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాల్లో జిల్లాలో కాంగ్రెస్ వెనకబడింది। గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కి వెళ్లిపోయారు। దీంతో ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది। పైగా చాలా మంది నేతలు పార్టీ వీడి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కు కష్టాలు తప్పలేదు। అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు జిల్లా కాంగ్రెస్ కు మాంచి ఊపునిచ్చాయి। కర్ణాటక సరిహద్దు జిల్లా కావడం కూడా ఇక్కడి కాంగ్రెస్ కు కలిసొచ్చింది। అక్కడి ప్రభావం పాలమూరు కాంగ్రెస్ మీద స్పష్టంగా కనిపిస్తోంది। అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాతగూటికి చేరబోతున్నారు। పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డితో భేటీ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు। ఉమ్మడి జిల్లాలో జూపల్లికి మంచి పట్టు ఉంది। గతంలో 5 సార్లు కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి 2 సార్లు మంత్రిగా పనిచేశారు। తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేయడంతో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది। జూపల్లి రాక పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు। నాగరకర్నూల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి। తనకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడమే కాక తన అనుచరులపై కేసులు పెట్టించి అణగదొక్కుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కూచుకుళ్ళ బహిరంగంగానే ఆరోపించారు। కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కూడా తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది। తన కుమారుడు రాజేష్ రెడ్డిని నాగర్కర్నూల్ నుంచి బరిలో దింపాలని ఆయన యోచిస్తున్నారు। కొడంగల్ నుంచి 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి కొంతకాలం నుంచి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు। త్వరలో గుర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు। జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత భర్త తిరుపతయ్య హైదరాబాద్ లోని మల్లురవి నివాసంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం సంచలనంగా మారింది। గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి। వచ్చే ఎన్నికల్లో బీసీ కోటా కింద గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న సరిత కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలని అనుకుంటున్నారు। మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, వనపర్తి సెగ్మెంట్ లో ఇటీవలే పార్టీని వీడిన నిరంజన్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు। నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా అవసరమైతే అసెంబ్లీ సీటు కోసం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం। బీఆర్ఎస్ బీజేపీల్లో ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న అనేక మంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు। గతంలో ఎవరు కాంగ్రెస్ లో చేరతామన్నా స్థానిక నేతలతో సంబంధం లేకుండా గాంధీ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు। ఇప్పుడు అలా కాకుండా స్థానిక నేతలతో చర్చించి వారికి నచ్చజెప్పి ఒప్పుకున్నాకే ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు। దీనివల్ల పార్టీలో గ్రూపులకు అవకాశం లేకుండా అందరూ కలిసి పనిచేస్తారని భావిస్తున్నారు। ప్రస్తుతానికైతే కొత్త చేరికలతో అంతా బాగానే ఉందని అనిపిస్తోంది। ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి। ఎలాగైనా అది కాంగ్రెస్ పార్టీ కదా।